కాస్త అటువంటిగా 60 దగ్గరికి వచ్చాం. మీరు కొంచెం కుర్రాళ్ళు ఏమో అందరికంటే. కాబట్టి తర్వాత తరం ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవటం, మంచి బహిరంగ చర్చ వచ్చేట్టు చేయటం, రాగద్వేషాలకు అతీతంగా సమాజంలో కులం, మతం, ప్రాంతం, భాష విభజనలకు తావు లేకుండా తాత్కాలికమైన తాయిలాల మీద ఆశ కాకుండా ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ సుహృద్భావ వాతావరణంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అది లేకపోతే ప్రజాస్వామ్యం కాదాలదు. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రం చేత ఒకళ్ళొకళ్ళు ద్వేషం చక్కర్ల. మీరు నా మాట అంగీకరించకపోతే మీరు నాకు శత్రువు కాదు, మీరు దొంగ కాదు. మన దేశంలో అసలు నా మాట మీరు వినకపోతే మీరు రాక్షసులు, మీరు దొంగలు, ఈ రకమైనటువంటి భాష వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. పార్లమెంట్ ఉద్దేశం అదే, చట్టసభల ఉద్దేశం అదే, మంచి ప్రమాణాల బహిరంగ చర్చ, వాదోపవాదాలు, వాస్తవాల ఆధారంగా, వాదనల ఆధారంగా ఒకరినొకరు అభిప్రాయాలు పంచుకోవటము, ఏక అభిప్రాయాన్ని సాధించడం, అందుకోసమే చట్టసభలు ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో మనం చూడటం లేదు. నాకు గుర్తున్నంతవరకు ఇటీవల కాలంలో జిఎస్టీ మీద ఒక మంచి ప్రమాణాల చర్చ జరిగింది. నేను రాజ్యసభ చర్చ చూశాను, లైవ్ పెద్దలంతా చూసుంటారు, మంచి చర్చ జరిగింది. 2011లో ఎప్పుడో ఈ లోక్పాల్ చట్టం మీద మంచి చర్చ జరిగింది, అది కూడా లైవ్ చూశాను. ఇట్లా అరుదైన సందర్భాల్లో ఒక చర్చ బాగా జరిగింది అనుకోవటం తప్పితే మిగిలిన చాలా సందర్భాల్లో పార్లమెంట్లో పూర్తిగా ఒక పిడివాదము, మండివాదము, లేదా అసలు ఏ వాదం లేకుండా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటము, సభ రసాభాస కావటము, అలాగే రాష్ట్ర చట్టసభల్లో అయితే ఇంకా అధ్వానంగా ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా నిజమైన రాజకీయం అంటే మన పన్ను డబ్బులు ఖర్చు కానీ, మన ప్రభుత్వ విధానాలు కానీ, దాని మీద సమగ్రమైన చర్చ ఉండడం, ప్రజల్లో అభిప్రాయాలని మనం అర్థం చేసుకుని సరైన వాదనలు ప్రజల్లో ప్రవేశపెట్టాం. ఆ ప్రయత్నాన్ని చేస్తున్నందుకు సోదరుడు శ్రీకాంత్ని పీపుల్ అగేన్స్ట్ కరప్షన్ అనే సంస్థను స్థాపించారు. ఇటు తెలుగు రాష్ట్రాలు రెంట్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ చాలా చిత్తశుద్ధితో, ఓపికతో కృషి చేస్తున్నారు. ఈ పీపుల్స్ పార్లమెంట్ అనే ఆలోచన కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఎన్నుకున్న చట్టసభలు అనుకున్న ఫలితాలు లేకపోతే కనీసం ఆ ఆరోగ్యకరమైన చర్చని మనం చట్టసభలు బయటనే తీసుకురావాలి, ప్రజల నుంచైనా రావాలి. ఆ ప్రయత్నం చేస్తుంది వారిని మనసారా అభినందిస్తున్నాను. వారికి అండదండలుగా ఉండడం కోసం ముందుకు వచ్చిన పెద్దలందరూ, విజయబాబు గారు, సుబ్బారెడ్డి గారు, మన రామచంద్రమూర్తి గారు అందరినీ, అలాగే ఇతర పెద్దల్ని మనసారా అభినందిస్తున్నాను. ప్రతి ఏడాది ఇలాంటిది పెట్టాలని సంకల్పం ఉన్నట్టుగా చెప్పారు. ఈ సంవత్సరం నుండి కీలకమైన అంశాలు, ఇటీవల దేశం మొత్తంలో మన పత్రికలు ఎక్కడ చూసినా కూడా వివిధ రాష్ట్రాల్లో రైతుల ఉద్యమాలు, రైతుల ఆత్మహత్యలు, రైతుల కడగళ్ళు, దానికోసం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వాటి చేతనైన రీతిలో కొన్ని పరిష్కారాలు చూపెట్టడం, దానిలో ఈ లోన్ వేవర్ లాంటివి చేపట్టడం, కానీ ఇది సరిపోతుందా? దీనివల్ల నిజంగా ఫలితాలు వస్తాయా? అలా కాకుండా నిజంగా వ్యవసాయ రంగాన్ని బాగు చేయడానికి ఏం చేయాలి? దీర్ఘకాలం వ్యవసాయ రంగంలో మేము బతకగలను ధీమాని ఇవ్వడానికి కానీ, వ్యవసాయ రంగంలో ఆదాయాల్ని పెంచడానికి కానీ ఈవేళ చేస్తున్న విధానాల్లో తప్పులే ఉన్నాయి, దాన్ని మార్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఆచరణ సాధ్యమైనవి అన్న లోతైన చర్చని ప్రవేశపెట్టడం కోసం సిద్ధపడుతున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైన చర్చ, చాలా సందర్భోచితమైనటువంటి చర్చ. దేశంలో మనందరం ఏదో రూపంలో వ్యవసాయ మూలాల నుంచి వచ్చిన వాళ్ళని, వ్యవసాయ రంగంలో, గ్రామీణ రంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్న వాళ్ళమే, బాధపడుతున్న వాళ్ళమే. కాబట్టి ఒక నిర్దిష్టమైన పరిష్కారాలు చేపట్టడం కోసం చెప్పని అందరినీ కూర్చోబెట్టి చర్చ చేపడుతున్నారు. అట్లాగే ఇటీవలనే 7th పే కమిషన్ రిపోర్ట్ ఏదో వచ్చిందో రాబోతుందో అన్నారు కేంద్రంలో. ఒక 47,000 కోట్ల రూపాయలు ఇంటర్మ్గానో లేకపోతే ఫైనల్గానో ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. మంచిదే, ఉద్యోగుల జీతాలు ఇవ్వద్దని మరెవరు అంటల్లా, కానీ మన పన్ను డబ్బులను చూస్తున్నారు. పన్నులు కావడం కోసం ఉద్యోగులను పెట్టారు. పన్ను జరగాలంటే గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లా ఉందో నేను మీకు ఎవరికి చెప్పనక్కర్లేదు. ఎంత నరక అనుభవిస్తున్నామో ఈ దేశంలో, కనీసం రోజువారీగా మనకు కావాల్సిన పనులు జరగడం కూడా అసాధ్యమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం అదేంటే పన్నులు కట్టండి, పన్నులు కట్టకపోతే డొక్కపగలు తీస్తూ ఉంటున్నారు. మంచిదే, పన్నులు కట్టించడం ఎందుకని? సేవలు అందించడం కోసమని. సేవలు అందించని పన్నుల వసూళ్లు రాజ్యాంగబద్ధమైన దోపిడీ అవుతుంది, చట్టబద్ధమైన చౌర్యం అవుతుంది. కాబట్టి సేవలు అందించే సంగతి ఏమిటి? మీ దగ్గర పనులు కావాలంటున్నారు, గోల్డ్ కూడా వసూలు చేస్తూ ఉంటున్నారు, ఇంకా వసూళ్లు పెంచాలంటున్నారు, ఆ నెట్ని విస్తరించాలంటున్నారు, పన్నులు కట్టిన వాళ్ళు కూడా పన్నులు కట్టేటట్టు చేయాలంటున్నారు. మంచిదే, ఎంత, కానీ ఎందుకోసం? పూర్వకాలంలాగా
ఈ రాజులు రాజ్యాలు జమీందారులు బలవంతంగా పాత సినిమాల్లో చూసినట్టుగా కొరడాలతో కొట్టి పన్నులు వసూలు చేయటమా, లేక ఈ పన్నులు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు కావాల్సిన సేవలు అందించడం కోసం ఈ పన్ను డబ్బు ఉపయోగించడం? కాబట్టి ఈ పన్నుల గురించి చర్చ జరుగుతున్న దేశంలో ఈ పన్ను డబ్బు సద్వినియోగం ప్రజలకు సేవలు అందించాలనే చర్చ జరగడం లేదు. అలాంటి చట్టాన్ని తీసుకురావడం, ఆ చట్టాన్ని సరిగ్గా అమలు చేయటం, ప్రజలకు గవర్నమెంట్తో లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే మనం అర్థించే యాచకులుగా కాకుండా గౌరవప్రదమైన పౌరులుగా తలెత్తుకు నిలబడే పనులు చేయించుకోగలగటం, అలాంటి వాతావరణం లేకపోతే ప్రజాస్వామ్యంలో పాలకులకి ఓట్లు వేసిన ప్రజలకి నిజమైన సార్వభౌములకి మధ్య ఎడం పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, కాలక్రమేణ హింస పెరుగుతుంది, అరాచకత్వం వస్తుంది. కాబట్టి రెండు కీలకమైన అంశాలు చేపడుతున్నారు. వ్యవసాయ రంగం దీర్ఘకాలం ఈ దేశంలో చాలా సంక్షోభానికి గురవుతున్న రంగం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి కానీ ప్రభుత్వాల దగాకి కానీ వాళ్ళు చేస్తున్న విధానాల వల్ల రేట్లు రాకుండా ఎన్నో సందర్భాల్లో రైతులు నడిచి వేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వాలు పార్టీలే కన్నీళ్లు కారుస్తున్నారు. అలా కాకుండా వ్యవసాయం బాగుపడడానికి ఏం చేయగలం ఆచరణ సాధ్యమైనవి. రెండో పక్కన ఈ పన్నులు కడుతున్నందుకు ప్రజలకు సేవలు ఎట్లా అందించాలి, ఈ రెండు అంశాలను చర్చగా చేపడుతున్నారని చెప్పారు. వారిని మనసారి అభినందిస్తున్నాను. చాలా కీలకమైన అంశాలు, ఈ వేళటి సమాజంలో అత్యవసరమైన అంశాలు వీటిని చేపట్టారు. మరి ఎక్కువ అంశాలు చేపట్టినా కూడా అది లోతైన చర్చ సాధ్యం కాదు. వివిధ కోణాల్లో ఈ చర్చని చేపట్టి వివిధ రంగాల్లో నిపుణుల్ని సామాన్య ప్రజల్ని వారందరినీ కూడా దీనిలో కూర్చోబెట్టి పాత్రికేయుల్ని ఒక స్పష్టమైన అవగాహన సమాజానికి కలిగేట్టుగాను పరిష్కారాలు వెతికేట్టుగాను ఈ ప్రయత్నం దోహదం చేస్తున్న మనసారి ఆశిస్తూ మరోసారి ఈ ప్రయత్నం చేస్తున్న పీపుల్ అగేన్స్ట్ కరప్షన్ సంస్థని, మనకు ఆర్జున్గా ఉన్న శ్రీకాంత్ లాంటి మిత్రుల్ని, వారికి అండదండలు ఇస్తుండే పెద్దలందరినీ కూడా మనసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.